విద్యుత్ ద్వారానే రాష్ట్ర ప్రగతి సాధ్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రామకృష్ణపురం గ్రామ పరిధిలో నాబార్డ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం 21.50 కోట్లతో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఉన్నత పాఠశాల వసతి గృహాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటిలతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా వసతి దీవెన, విద్యార్థులకు అవసరమైన దుస్తులు, పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, పౌష్టికాహారం అందించడంతో పాటు నాడు నేడు పథకం ద్వారా విద్యార్థులకు అధునాతన వస్తులు, విదేశీ విద్యకు తగిన సహకారం అందించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, అంబేద్కర్ గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ శాంతి విశాల, ప్రిన్సిపల్ జాన్సన్, రెవెన్యూ డివిజన్ అధికారిని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. దీని వెనక ఎవరు కృషి చేశారు వారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఈ మధ్యన మనకి సత్తెనపల్లిలో గర్ల్స్ హై స్కూల్లో రిసెర్స్ స్కూల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు తక్షణం మన మంత్రివర్యులు అది ఇది రెండు విజిట్ చేసి ఇది నిర్మాణంలో పూర్తయింది కాబట్టి అక్కడ ఎవరో పిల్లలు అంత ఇబ్బంది పడుతున్నారు, దీన్ని తక్షణం ఇంకేమైనా చిన్న చిన్న వర్కులు ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసి దీన్ని ఇనాగ్రేట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే అక్కడ కూడా ఆడపిల్లలకి ఏవైతే మనకి ఆర్ఓ ప్లాంట్ ఇష్యూ కానీ ఒక పంపు దగ్గర ఒక చిన్న పవర్ ప్రాబ్లం కానీ డైలేటెడ్ కండిషన్లో ఉన్న బిల్డింగ్స్ కావచ్చు, అలాగే అక్కడ ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ కూడా వెంటనే తక్షణం అక్కడ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ తోటి అలాగే ఇక్కడ జిల్లా కలెక్టర్గా నాతోటి వెంటనే సమన్వయం చేసుకొని ఆ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రివర్యులు కానీ అందరి ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలి, అందుకే మనం విద్యమే చేయాలి అని చెప్పి వెంటనే మనం ఒక మంచి మంత్రి గారు సూచన మేరకు మనం ఏం చేస్తున్నామంటే మొత్తం మనకు ఉన్నందుకు నేను చెప్పిన 1743లో కూడా ఫుడ్ ఆడిట్, అలాగే డ్రింకింగ్ వాటర్ ఆడిట్ రెండు కూడా చేయిస్తాం. సో ఎక్కడెక్కడైతే మనకు ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయో ఆర్ఓ ప్లాంట్స్ వచ్చే ప్రతి వాటర్ ఇది కూడా ఒక 6 నెలలకు ఒకసారి శాంపుల్ టెస్ట్ చేసే విధంగా ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక స్పెషల్ ఆఫీసర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి శుక్రవారం మన మండల స్పెషల్ ఆఫీసర్ ఖచ్చితంగా ఆ మండలంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, డీసీ వెల్ఫేర్ కావచ్చు, కేజీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ నుంచి అలా మెయింటైన్ చేస్తారు అంటే ఇక్కడికి వస్తారు వారిని ఒక ట్రాక్లో పెట్టేటటువంటి బాధ్యత మీ అందరిదే మనం చేస్తున్నాం. ఇక్కడ ఎంత గొప్ప ప్రాంగణం అంటే నేను చూసి చాలా సంతోషపడ్డాను. స్టాఫ్ ప్రిన్సిపాల్ ఇక్కడే ఉంటారు, వారితో పాటుగా 6 టీచర్స్ ఇక్కడే ఉంటారు. అంటే ఈ ప్రాంగణంలోనే విద్యార్థుల సమక్షంలోనే విద్యార్థులకు చాలా అందుబాటులో మొత్తం స్టాఫ్ అందరూ ఇక్కడ ఉండటం, ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ ఉండటం అనేది చాలా ఎస్ఎఫ్ జాగ్రత్తగా చేసుకుంటే లేదు ఎవరిదోనూ వాళ్ళు ఉంటే కుదరదు. క్రమశిక్షణ చాలా ముఖ్యం, మెయింటెనెన్స్ చాలా ముఖ్యం, అందరూ పనిచేయడం చాలా ముఖ్యం. ఇవాళ ఇంకా రోడ్స్ కంప్లీట్ కాలేదు, ఇంకా ఉన్నాయి దానికి ఫండ్స్ లేకుండా మరి ఇంకోటో వాటిని కూడా మేము పర్యవేక్షిస్తాం. దానికి ఫండ్స్ ఏమైనా ఉన్నా కలెక్టర్ గారితో మాట్లాడి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని చూస్తాం. ఎందుకు చెప్తారు కలెక్టర్ గారు ఆర్ఓ ప్లాంట్ ఉన్నారు అడిగారు లేదన్నారు, దాన్ని ఏ విధంగా చేయాలని కలెక్టర్ గారు అడిగారు. ఎందుకంటే మంచినీళ్ళు చాలా ముఖ్యం, దొరుకుతాయి. మొన్న కూడా బాలికల
గురుకుల పాఠశాలలో 206 మంది అస్వస్థతకు గురయ్యారు.